అంటే కాంగ్రెస్ రాజ్యంలో మనకి ఏం పేరు పెట్టారు పెండింగ్ ప్రాజెక్టుల జిల్లా ఇది బ్యాక్వర్డ్ ఏరియా కాంగ్రెస్ రాజ్యంలో 50 సంవత్సరాల కాలంలో అనేక బాధలు పడ్డాం సాగునీళ్లు లేవు తాగునీళ్లు లేవు కరెంట్ లేదు పేదరికం వలసబోవుడు బతకబోవుడు మన లంబాడి బిడ్డలందరూ హైదరాబాద్లో వచ్చి ఆటోలు నడుపుడు అనేకమైనటువంటి బాధలు అనుభవించాం బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల సంక్షేమం రైతుల సంక్షేమం పారిశ్రామిక విధానం ఐటి రంగ విధానం అద్భుతంగా తీసుకొని పోతా ఉన్నాం మీ అందరికి తెలుసు మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డైరెక్ట్ గా మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ గారు ప్రజలు కట్టే పన్నులను తీసుకుపోయి రైతు బంధు ఇచ్చి డబ్బులు వేస్ట్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు రైతు బంధులు వేస్ట్ అనండి వేస్టా రైతు బంధు ఉండానా ఉండాలంటే అందరూ ఒకసారి చేయలేవటాలి దయచేసి రైతు బంధు ఉండుడే కాదు మీరు జైపాల్ యాదవ్ గారిని గెలిపిస్తే అది ఇయాల ఎకరానికి 10,000 ఉంది సంవత్సరానికి అది 16,000 చేస్తామని చెప్పి నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా అదే విధంగా కరెంట్ కూడా 24 గంటలు అవసరం లేదని పిసిసి ప్రెసిడెంటే మాట్లాడుతూ ఉన్నాడు మేము వస్తే ఇచ్చేది 3 గంటలోనే మాట్లాడుతూ ఉన్నాడు 3 గంటలు ఎట్లా సరిపోతాయంటే 10 హెచ్పి మోటార్ పెట్టుకోనడు రైతులందరూ రైతుల కాడ 10 హెచ్పి ఉంటుందా 3 హెచ్పి 5 హెచ్పి ఉంటుంది మరి అది కూడా 24 గంటలు ఉండాలంటే జైపాల్ యాదవ్ గెలిస్తేనే సాధ్యమవుతుంది లేకపోతే సాధ్యం కాదు జైపాల్ యాదవ్ గారు ఎంత కమిటెడ్ పర్సన్ అంటే నా ఎమ్మడబడి 2 కాలువలు డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ తీసుకొస్తే ఇలా 90,000 ఎకరాలు సాగాయి సస్యశ్యామలమైంది కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీ ఒకనాడు దరిద్రంగా ఉన్న కాన్స్టిట్యూన్సీ జైపాల్ యాదవ్ ఈ టర్మ్లో ఈ 5 ఏళ్ళలో చేసిన కృషి వల్ల ఆ కాలువలు వస్తే బ్రహ్మాండంగా నీళ్లు వాడుతూ ఉన్నాయి ఇప్పుడే మీ ముందు ఆయన చెప్పినాడు పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి కూడా మాకు 150,000 ఎకరాలకు వస్తుంది అంటే కల్వకుర్తిలో 2.5 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి 50 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో కరువు గురిచేసి కరెంటు ఇయ్యక మంచినీళ్ళు ఇయ్యక అనేక ఇబ్బందులు పెట్టి ఓన్లీ 200 రూపాయల పెన్షన్ మన మొహాన కొట్టి ఏడిపించింది కాంగ్రెసు ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపి మధ్యలో ఉద్యమం చేస్తే కాల్చి చంపి అనేక బాధలు పెట్టింది కాంగ్రెస్ ఇలా పేద సాధలకు అందరికి రిలీఫ్ తెచ్చి రైతాంగానికి మంచి రిలీఫ్ తెచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతా ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు మీ దగ్గర నుంచి రింగ్ రోడ్డు కూడా వస్తుంది బ్రహ్మాండంగా మీ పరిస్థితే మారిపోతుంది అదేవిధంగా ఇక్కడ 40 తాండాలను గ్రామ పంచాయతీలు కూడా వేసుకున్నాం గిరిజన బిడ్డలకు 10% రిజర్వేషన్ కూడా పెంచుకున్నాం ఇవన్నీ కూడా మీ దృష్టిలో ఉన్నాయి గిరిజన సోదరులు కావచ్చు గొర్రెల కాపర్ల సోదరులకు విపరీతంగా గొర్రెలు కూడా పంచుకున్నాం ఇవన్నీ మీ కళ్ళ ముందర ఉన్నాయి గతంలో ఎవడు చూడలే గొర్రెల కాపర్లను చూడలే చేపలు పెంచే వాళ్ళని చూడలే లంబాడి తండాలు పంచాయతీలు చేయమని చేయలే మంచినీళ్ళు ఇయ్యలే కరెంట్ ఇయ్యలే ఇవన్నీ కూడా ఎవరి కాలంలో జరిగినాయో మీకు తెలుసు మళ్ళీ వాళ్ళే వస్తామంటున్నారు ఇప్పుడు వాళ్ళు వచ్చి కరెంటు బంద్ పెడతామంటున్నారు ఇంకోటి అన్నింటిని మించిన విషయం నేను ఒకటే విషయం మీకు చెప్తా ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తారట మన బట్టి విక్రమార్క టీవీలో చెప్తా ఉన్నాడు మళ్ళీ పాత పద్ధతి తెస్తాం మేము రైతు బంద్ వేస్తూ ఉన్నాం ఎట్లా వస్తూ ఉంది మీకు అక్కడ మేము వేస్తే 1 రూపాయి కూడా తరుగు లేకుండా మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతున్నాయి మీరు చూసుకుంటే బ్యాంకులో డబ్బులు ఉంటున్నాయి మీరు బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు ధరని తీసేస్తే మేము వడ్లు కొన్న డబ్బులు కూడా బ్యాంకులో వేస్తూ ఉన్నాం చనిపోతే రైతు బీమా కింద 5 లక్షలు కూడా బ్యాంకు పంపిస్తూ ఉన్నాం మరి ధరని తీసేస్తే ఈ డబ్బులు ఎట్లా వస్తాయి దయచేసి ఆలోచించండి అంటే మళ్ళా చెప్పిండు బట్టి విక్రమార్క క్లియర్గా చెప్పిండు పాస్బుక్లో 37 కాలమ్స్ ఉండే అవన్నీ నేను తీసేపించిన ఓన్లీ రైతు పట్టాదార కాలమే ఉంది ఇప్పుడు వాళ్ళ భూమి వాళ్ళకు ఉండాలని మళ్ళా కౌలుదార కాలం పెడతాం కబ్జాదార కాలం పెడతాం 36 కాలమ్స్ ఇస్తామని చెప్తున్నాయని అంటే కౌలుదారులకు రైతులకు పంచాయతీ రైతు కౌలు